ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం విఐపి రోడ్డు నందు పేదలకు నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పివి శివారెడ్డి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన జిల్లా కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు 4th మండలం అధ్యక్షులు శ్రీ ఎస్ మధుబాబు, ఇన్‌చార్జ్ శ్రీమతి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ముఖ్య అతిథులుగా పివి శివారెడ్డి గారు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాగదవ గారు పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఈ రోజు వీళ్ళందరిని ఉద్దేశించి మాట్లాడతారు. ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం పుస్తకం తీసుకొని గత 20 రోజుల నుంచి సేవావు సమర్పణలో భాగంగా వివిధ ప్రకాశం జిల్లా దేశం నలుమూలల అంతలకల కూడా ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి ఒంగోలులో విఐపి రోడ్లో ఈ కూరగాయలు నిత్యావసర వస్తువులు పంచడం జరుగుతుంది. ఈరోజు ఒక ఈ అమ్ముకునే స్థాయి నుంచి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఈరోజు 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు అంటే దానికి కారణము ఆయన సేవే, ఆయన యొక్క మంచితనం, ఆయన సేవ కార్యక్రమాలు. ఈరోజు ఆయన ఈ సేవా కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. అందులో భాగంగానే ఈ రోజున ఈ యొక్క పేదలటువంటి నివసించేటువంటి కాలనీ అయినటువంటి ఏపీ రోడ్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజున కూరగాయలన్నీ సప్లై చేయడం జరిగింది. దీనికి స్పాన్సర్గా మన శివారెడ్డి గారు స్పాన్సర్ చేశారు కాబట్టి ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు భారతదేశాన్ని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఒక టీ అమ్మే స్థాయి నుండి ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి 2 సార్లు అయ్యాడంటే, అదేవిధంగా గుజరాత్కి 13 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశాడంటే కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క పట్టుదల అంకిత భావమే ప్రధాన కారణం. మరి ఆ దిశగా కాకుండా ఈరోజు ప్రపంచ దేశాలు అన్నీ కూడా నరేంద్ర మోడీ గారిని శ్లాఘిస్తున్నాయి. కారణం ఏంటంటే ప్రపంచ నాయకుడు ఈ రోజును భారతదేశాన్ని ప్రపంచ పటంలో ముందు వరుస